ఓం సాయిరా నా సాయి డెబ్బై ఐదవ భాగం కులకర్ణి విష్ణుతో ముందు ఆ సాయికి సంఖ్యలు వెయ్యి తర్వాత ఆ జీవ తనంతటి తానే బయటకు వస్తాడు చాలా తొందరగా మనం ఆ సాయికి వ్యతిరేకంగా సాక్ష్యాలు సంపాదించాలి అని విష్ణుతో మాట్లాడుతుంటాడు విష్ణు కులకర్ణి మాట్లాడుతుండగా కేశవ్ అక్కడికి వచ్చి మా నాన్న చూడకుండా నేను బయటకు వెళ్ళాలని అనుకుంటూ కులకర్ణిని గమనిస్తూ నెమ్మదిగా బయటకు వెళ్ళిపోతాడు తర్వాత లక్ష్మి తన స్నేహితురాలతో షిరిడీలో పిడకలు అమ్ముతుంటుంది అలా అమ్మిన పిడకలతో మాయిని దీపాలతో వెలిగించాలని అనుకుంటుంది లక్ష్మి తన స్నేహితురాలతో ద్వారకామాయికి వెళ్తుంది అక్కడ లక్ష్మి మనం పిడకలు అమ్మేశాం కదా ఇప్పుడు మనం ఇంకో పని చేయాలి అని అంటుంది అప్పుడు సాయి లక్ష్మి నువ్వు ఎప్పుడూ ఏదో పని చేస్తూ ఉంటావు కదా ఖాళీగా ఉండవు అని అంటారు అప్పుడు లక్ష్మి దీపావళి వస్తుంది కదా సాయి అందుకే మేము ఈ ద్వారకామాయిని అందంగా అలంకరించాలని అనుకుంటున్నాం అని అంటుంది అప్పుడు సాయి ఇక్కడ అలంకరిస్తావా అని అంటారు అప్పుడు లక్ష్మి ద్వారకామాయి కూడా మా ఇల్లే కదా అని అంటుంది అప్పుడు సాయి చిరునవ్వు నవ్వుతూ అంతా నీకు నచ్చినట్లే చేయు అని అంటారు అప్పుడు లక్ష్మి తాతయ్యతో మనం త్వరగా దీపాలు తయారు చేయాలి పూలదండలు తయారు చేయాలి పూలతో ఈ ద్వారకా మాయిని అలంకరించాలి తర్వాత నేను ఆ దేవుడిని ప్రార్థిస్తాను ఎప్పుడు మంచిగా ఉండాలని అని అంటుంది అప్పుడు సాయి లక్ష్మి నువ్వు నా గురించి దేవుడిని ప్రార్థిస్తావా అని అంటారు అప్పుడు లక్ష్మి నువ్వు అందరూ బాగుండాలని ఆ దేవుడికి ప్రార్థిస్తావు కదా అందుకే నేను నీ గురించి ప్రార్థిస్తాను అని అంటుంది అప్పుడు సాయి ఆకాశం వైపు చూస్తూ నువ్వు నాకు ఎప్పుడూ ఏదో ఒక రూపంలో సహాయం చేస్తావు అని సాయి శివుడిని ప్రార్థిస్తారు అంతలో కేశవ్ ద్వారకా మాయికి వస్తాడు అప్పుడు కేశవ్ అక్కడ ఉన్నవారందరినీ చూసి మీ అందరూ ఏం చేస్తున్నారు అని అడుగుతాడు అప్పుడు తాత్య రెండు రోజుల నుంచి నువ్వు కనిపించడం లేదు ఏమైంది కేశవ్ అని అడుగుతాడు అప్పుడు కేశవ్కి ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా ఉండిపోతాడు కేశవ్ వీళ్ళిద్దరూ ఎవరు వారిద్దరూ మాట్లాడకుండా అలా చూస్తున్నారేంటి అని అంటాడు అప్పుడు లక్ష్మి వాళ్ళు నీతో మాట్లాడాలంటే చాలా సమయం పడుతుంది ముందు నువ్వు చెప్పు నువ్వు అసలు మా స్నేహితుడువేనా నువ్వు మాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు ఎందుకు పాఠశాలకు కూడా రాలేదు అని అడుగుతుంది అప్పుడు కేశవ్ నేను మా ఇంట్లో నుంచి బయటకు రాలేకపోయాను అని అంటాడు అప్పుడు లక్ష్మి మేము నీ కోసం దిగులు పడుతుంటే నువ్వు ఇంట్లో ఉండి మిఠాయిలు తింటున్నావా ఇలా రా ఇలా వచ్చి తాతయ్యకి సహాయం చేయు అని అంటుంది లక్ష్మి అప్పుడు కేశవ్ నేను త్వరగా ఇంటికి వెళ్ళాలి అని అంటాడు అప్పుడు లక్ష్మి నువ్వు మాకు సహాయం చేయడానికి రాలేదా నువ్వు మాకు సహాయం చేయడానికి వచ్చావు అనుకున్నాను సరేలే అయితే నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళి మీ ఇంట్లో మిఠాయిలు తిను అని అంటుంది ఆయి లక్ష్మి నీతో అలా మాట్లాడిందని నువ్వు ఏమీ బాధపడుకు నువ్వు కనిపించలేదు కదా అందుకే అలా మాట్లాడింది లక్ష్మి ఎప్పుడు అలాగే మాట్లాడుతుంది ఎవరితోనైనా అలాగే మాట్లాడుతుంది అని అంటారు సాయి ఎవరితోనైనా అలాగే మాట్లాడుతుంది అని అంటారు సాయి అప్పుడు కేశం లక్ష్మి నీకు నేను మాట ఇస్తున్నాను నేను ఎప్పుడు రాకపోయినా ముందే చెప్తాను నేను ఇప్పుడు తాత్యాకి సహాయం చేస్తాను అని అంటూ తాత్యాకి సహాయం చేస్తాడు మరోవైపు విష్ణు కులకర్ణి అనుచరులు కాపలాదారులు అందరూ ఊర్లో ఉన్న జీవ కోసం వెతకడానికి వెళ్తారు అప్పుడు విష్ణు కులకర్ణి కాపులదారులతో వెళ్ళండి ప్రతి ఇంటికి వెళ్ళి జీవాన్ని వెతకండి అందరినీ అడగండి ఈరోజు ఆ దొంగ తప్పించుకోకూడదు అని ఆవేశంగా చెప్తాడు కులకర్ణి మనుషులు ప్రతి ఇంటికి వెళ్ళి వారి వస్తువులను బయటకు విసిరేసి అడ్డం వచ్చిన వారిని కొడుతూ ఆ దొంగను వెతకండి అని అంటారు మరోవైపు బాయిజా సాయి ద్వారకామాయిలో ఉంటారు అప్పుడు సాయి మహల్సాపతి యమున పెళ్లి గురించి చాలా ఆందోళన చెందుతున్నారు అని అంటారు సాయి అప్పుడు బాయిజా సాయి మీ గురించి కూడా చాలా దిగులు పడుతున్నారు మీ మీద వచ్చిన ఆరోపణల గురించి చాలా బాధపడుతున్నారు పాపం యమున చిన్నపిల్ల తను విష్ణు మీద చాలా ఆశలు పెట్టుకుంది అని అంటుంది బాయిజా అప్పుడు సాయి విష్ణు కూడా చాలా మంచివాడు విష్ణుకు కూడా యమున మీద ప్రేమ ఉంది అతను తన ఉద్యోగ నిర్వహణలో ఉన్నాడు అతడు మంచికి చెడుకు ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించలేకపోతున్నాడు అని అంటారు సాయి అప్పుడు బాయిజా జీవా ఎక్కడున్నాడు సాయి జీవా బాగానే ఉన్నాడా అతను ధనాన్ని దొంగలించాడా సాయి అని అడుగుతుంది అప్పుడు సాయి జీవా కూడా తను నిర్ణయించుకున్న మార్గంలో నడుస్తున్నాడు అలా మాట్లాడుతూ ఉండగా అప్పుడు ఊర్లో ఉన్న ఒక వ్యక్తి సాయి దగ్గరికి వచ్చి సాయి ఆ విష్ణు మన ఊరు ప్రజలందరినీ కొడుతున్నాడని చెప్తాడు అప్పుడు సాయి వెంటనే ఆ వ్యక్తితో విష్ణు ఉన్న ప్రదేశానికి వెళ్తాడు తేడాతో అక్కడ ఉన్న ప్రజలందరినీ కొడుతుంటాడు ఒక వ్యక్తికి తలను కాలు కి కాలు కింద వేసి తొక్కుతూ ఆ దొంగ ఎక్కడున్నాడో చెప్పు అని అడుగుతాడు అప్పుడు ఆ వ్యక్తిని చూసి అందరూ ఏం చేయాలో అర్థం కాక అలా చూస్తూ భయపడుతూ ఉంటారు ఎవరైనా ఏమైనా అడిగినా ఆ విష్ణు కొరడాతో కొడతారేమోనని భయపడుతూ ఉంటారు అప్పుడు కులకర్ణి అనుచరులు మాకు సహాయం చేయకపోతే మీ అందరికీ ఇలాగే శిక్షిస్తామని అంటాడు అప్పుడు ఒక గ్రామస్తుడు మాలో ఎవరికీ ఆ జీవ గురించి తెలియదు మీరు కొడుతున్న వ్యక్తికి కూడా తెలీదు మీరు అన్యాయంగా కొడుతున్నారని అంటాడు అప్పుడు విష్ణు నువ్వు నాకు న్యాయం గురించి చెప్తున్నావా ఆ జీవ మీద నీకు అంత జాలి ఉందా చెప్పు అతనిని ఎక్కడ దాచిపెట్టారు సాయి ఆ జీవాకి ఎలా సహించ సహాయం చేస్తున్నాడో చెప్పు సాయి గురించి నిజం చెప్పు అని అడుగుతాడు అప్పుడు ఆ గ్రామస్థుడు సాయి గురించి మీరు తెలుసుకుంటే మీకున్న అహంకారం పూర్తిగా నశిస్తుంది అని అంటాడు ఆ గ్రామస్థుడు అప్పుడు విష్ణుకి కోపం వచ్చి కొరడాతో కొట్టబోతుంటే సాయి ఆ కొరడాని పట్టుకుంటారు అప్పుడు అక్కడ ఉన్న గ్రామస్తులు మమ్మల్ని రక్షించడానికి సాయి వచ్చారని అందరూ ఆనందిస్తారు అప్పుడు విష్ణు సాయితో నేను నీకు ముందే చెప్పాను కదా నా పనికి అడ్డు వస్తే మిమ్మల్ని బంధిస్తానని నేను కూడా నీతో చెప్పాను కదా ఆధారాలతో రమ్మని ఏవైనా ఆధారాలు ఉన్నాయా నీవు ఏ ఆధారాలతో వీడిని కొడుతున్నావు అని అనగానే విష్ణు నెమ్మదిగా ఉండిపోతాడు అప్పుడు సాయి ఊరి ప్రజలను సముదాయిస్తారు అప్పుడు కులకర్ణి అనుచరులు ఈ సాయి ఎప్పుడు ఇలాగే చేస్తాడు అయినా మీరు చూశారు కదా ఆ జీవ ద్వార్ ద్వారా ద్వారకామాయిలోకి వెళ్ళడం నువ్వు వీళ్ళని శిక్షించడానికి నీకు పూర్తిగా అధికారం ఉంది అని అంటాడు అప్పుడు విష్ణు చాలా కోపంగా సాయిపై కొరడాని ఎత్తుతాడు అప్పుడు అక్కడికి బాయిజా వచ్చి ఆగండి అని అరుస్తుంది అప్పుడు సాయి బాయ్జామా మీరు సహనంగా ఉండండి అని చెప్తారు అప్పుడు విష్ణు సాయి కళ్ళలోకి వీక్షణంగా చూస్తూ ఉంటారు మర్లా కులకర్ణి అనుచరులు మీరు మీ పని చేయండి విష్ణు గారు అని అంటారు అప్పుడు మరలా విష్ణు కొరడాతో కొట్టడానికి ప్రయత్నిస్తాడు అప్పుడు ఆ కొరడ గాలిలోకి వెళ్ళి నిలబడుతుంది అది చూసి అందరూ ఆశ్చర్యపోతారు అప్పుడు కులకర్ణి అనుచరులు కొరడాన్ని అందుకోవడానికి చాలా ప్రయత్నిస్తారు ఎంత ప్రయత్నించినా అందుకోలేరు అప్పుడు విష్ణు అక్కడి నుంచి వెళ్ళిపోతారు మరోవైపు లక్ష్మి ద్వారకామాయిలో దీపాలను తయారు చేస్తుంది అప్పుడు లక్ష్మి ఈ రోజులా రోజు అమ్మితే దీపావళి రోజు సిరిడి అంతా దీపాలతో వెలిగిపోతుంది అని అంటుంది అప్పుడు లక్ష్మి స్నేహితురాలు లక్ష్మి సమయం అవుతుంది పద వెళ్దాం లేదంటే మా పిన్ని తిడుతుంది అని అంటారు అప్పుడు తాత్య మీరు మీ పిన్ని ఇంట్లో ఉంటున్నారా అని అంటాడు అప్పుడు లక్ష్మి అవును తాత్య వాళ్ళకి అమ్మ నాన్న లేరు కదా వాళ్ళ పిన్నితో ఉంటారు వాళ్ళ పిన్ని చాలా చెడ్డది ఎప్పుడు తిడుతూనే ఉంటుంది అని చెప్తుంది లక్ష్మి అలా చెప్తూ మీ పనులు కూడా అయిపోతే మీరు కూడా వెళ్ళండి అని అంటుంది అప్పుడు కేశవ్ నా పని అయిపోయింది నేను ఇక మా ఇంటికి వెళ్తాను అని అంటాడు అప్పుడు లక్ష్మి కేశవ్ నువ్వు రాకపోతే నాకు ముందుగానే చెప్పాలి లేకపోతే నేను చాలా బాధపడతాను అని అంటుంది అప్పుడు కేశవ్ మా నాన్నగారు బయటకు వెళ్ళొద్దని చెప్పారు నేను మా ఇంట్లో వారికి తెలియకుండా ఇక్కడికి వచ్చానని చెప్తాడు అప్పుడు అక్కడున్న పిల్లలందరూ ఆశ్చర్యంగా చూస్తారు మరోవైపు కులకర్ణి ఆ సాయిని ఈ సిరిడి నుంచి పంపించడానికి ఆ విష్ణు నాకు బాగా పనికొస్తాడు అని తన మనసులో అనుకుంటూ ఉండగా విష్ణు వస్తాడు అప్పుడు కులకర్ణి ఏమైంది విష్ణు ఆ జీవ దొరికాడా అని అడుగుతాడు అప్పుడు విష్ణు నేను ప్రజలందరినీ అడుగుతుంటే అక్కడికి ఆ సాయి వచ్చాడని చెప్పి అక్కడ జరిగిందంతా చెప్తాడు అప్పుడు కులకర్ణి నేను ముందే చెప్పాను కదా ఆ సాయి ఒక మాయగాడు అని అని అంటాడు అప్పుడు విష్ణు అసలు ఎవరి సాయి అతనికి అన్ని దివ్యశక్తులు ఎలా వచ్చాయి అని అంటాడు అప్పుడు కులకర్ణి తన మనసులో కొంపదీసి ఈ విష్ణు కూడా సాయి భక్తుడైపోతాడా ఏంటి అని అనుకుంటాడు అప్పుడు కులకర్ణి విష్ణు నీ ఉద్యోగం కోసం నేను నీకు సహాయం చేస్తుంటే నువ్వు ఆ జీవాకి సహాయం చేసిన సాయి గురించి ఆలోచిస్తున్నావా ఇదేనా నీ ఉద్యోగ కర్తవ్యం నువ్వు కూడా సాయిబాబు వెళ్ళిపోతున్నావా అని అంటాడు అప్పుడు విష్ణు లేదు కులకర్ణి గారు ప్రజలకు మద్దతు ఇచ్చి ఆ సాయి మరలా తప్పు చేశాడు నేను ఆ ద్రోహికి శిక్ష పడేలా చేస్తాను అని అంటాడు అప్పుడు కులకర్ణి శాంతిస్తారు అప్పుడు కులకర్ణి నువ్వు ఆ ద్వారకా మాయకి ఎదురుగా ఉన్న పాఠశాలలో ఉంటూ ఆ సాయిని గమనిస్తూ ఉండు నేను ఆ ఉపాధ్యాయుడికి చెప్తాను మనం త్వరగా ఆ దొంగను పట్టుకోవాలి అని అంటాడు కులకర్ణి ఇంతటితో ఈ భాగం ముగుస్తుంది